ఎంతో బెటర్ గా చేశాం ఒరిజినల్ క్యారెక్టర్ కూడా వి ఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ అయితే మా కాన్ఫిడెన్స్ షార్టర్ చేసేలాగా వచ్చేటువంటి వార్తలు మాత్రం చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయి ఇబ్బంది కంటే కూడా మాకు చిరాకు కలిగిస్తున్నాయి ఇప్పుడు ఒక సినిమాని ఎప్పుడు ప్రమోట్ చేయాలి ఏ సినిమాని ఎప్పుడు ఎలా తీసుకువెళ్ళాలి ఏ సినిమా ఎక్కడ మేము హై ఇవ్వాలన్నది ప్రొడ్యూసర్లు వాళ్ళకి తెలియదా డైరెక్టర్ తెలియదా మేము ఏమి చేయాలో కూడా మీడియా నిర్ణయిస్తుంటే మీడియా నిర్దేశిస్తుంటే వాట్ ఈస్ దిస్ మా పని కూడా మీరే తీసేసుకుంటే మీడియా అది మాకు అన్నెసరీ న్యూసెన్స్ మేము చక్కగా పనిచేసుకున్న వాళ్ళకి ఒక డిస్టర్బెన్స్ ఏంటి రజా ఇలా రాస్తున్నారా మనం ఏమన్నా ల్యాక్ బిహైండా మనం ఏమన్నా కొంచెం సరిగ్గా సరైన సమయంలో ప్రమోట్ చేయలేకపోతున్నామా సార్ రెడీగా ఉన్నాయి సార్ మనకి సాంగ్ రావాలి గ్రాఫిక్స్ రావాలి ఇవన్నీ ఉన్నాయి ఇంకా మనకు 10 డేస్ టైం ఉంది కాదు ఏ హైప్ లేదంటున్నారు ఏంటిది అంటే అసలు నన్ను అడుగుతాడు ప్రొడ్యూసర్ ఏంటి సార్ అని నేను కాన్ఫిడెంట్గా ఉండండి మన సినిమా మీద మనకు ఉంది కదా నేను ఇప్పుడు డైరెక్టర్తో మాట్లాడాను నీడ్ నాట్ ఓరీ అసలు లాస్ట్ మినిట్ అని వర్షం పడుతున్న రోజున ఆ రోజున రసాభాస అయిపోయింది సో అంటూ మీరు మీడియా వాళ్ళు ఏమి రాసి దాన్ని ఇంకా కంపు చేస్తారనే భయంతో అంత వర్షంలో కూడా మైక్ తీసుకుని మొత్తం మీద నేను దాన్ని ఓన్ చేసుకుని నేను ఆ రోజు మాట్లాడిన మాట అదేమి ప్రిపేర్డ్ కాదు అది వర్షం పడుతున్న తెలియదు నాకు అప్పటికప్పుడు ఎవరు ఏ ఆర్టిస్టులు కానీ ఏ టెక్నీషియన్ ఇంకా మాట్లాడలేదు మ్యూజిక్ అవుతుంది కాన్సర్ట్ అయిన తర్వాత నెక్స్ట్ రకరకాలు అందరూ మాట్లాడుకోవాలి అందరూ మాట్లాడే అవకాశం లేదు అక్కర్లేదు ఒక్కడే మాట్లాడతాను నేను మాట్లాడి వర్షం పడుతుంది వర్షం రసాభాస అయిపోయింది అని ఎవరు రాసే అవకాశం లేకుండా వావ్ చాలా బాగా జరిగింది చాలా అద్భుతంగా మాట్లాడారు చాలా బాగా ఎగ్జిబ్యూట్ చేశారు ఈ సినిమాకు మంచి క్రౌడ్ మంచి అక్కడ మంచి ఆదరణ లభించింది అనేలాగా చేయాల్సినంత టెన్షన్ పడ్డాం దానికి మీడియాకి థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఈ రోజున ప్రత్యేకించి ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ గుండెల అంతరాల నుంచి చెప్తున్నాను ఇదే మీడియా అంటే ఇష్టపడే మీడియా ఎవరు ఏవైనా సరే అలాంటి తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా గురించి అత్యద్భుతంగా మాట్లాడుతూ ఈ రోజున ఇంత పెద్ద హిట్ అవ్వడానికి ఇంత పెద్ద ఎత్తున ఈ సినిమా గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకోవడానికి ఎక్కడ ఒక నెగిటివ్ కూడా లేకుండా వయసు మళ్ళిన వాళ్ళు 80 ఏళ్ళ ఈవేళ ఒక వీడియో చూశాను 80 సంవత్సరాలు పైబడిన ఒక మహిళ తల్లి ఈరోజు సినిమా గురించి బ్రహ్మాండంగా మాట్లాడుతూ 7 గంటలుగా వచ్చేసావు నేను మా ఆయన ఈ సినిమా అంత బాగుందని చెప్తుంటే కళ్ళలో నీళ్లు తిరిగినాయి వాళ్ళు రావాల్సిన అవసరం గాడ్ ఫాదర్ సినిమాకి లేదు గాడ్ ఫాదర్ అంట ఏదో ఇంగ్లీష్ టైటిల్ మనకెందుకు లేదు ఏదో పొలిటికల్ డ్రామా అంటూ కాదు ఆవిడ ఆవిడ వచ్చి ఎంత చక్కగా మాట్లాడుతుంది అంత ఇంత మాట్లాడుతుంది దాన్ని మీడియా ప్రొజెక్ట్ చేశారు అలాగా సినిమా రిలీజ్ అయిన తర్వాత బాగుంది అన్న ఫీలింగ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క మీడియా ఆ సంస్థ ఈ సంస్థ ఆ హౌస్ ఈ హౌస్ అని కాదు ప్రతి మీడియా హౌస్ ఈ సినిమా గురించి అత్యద్భుతంగా రాసినందుకు శిరస్సు వంచి మీడియా వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను చాలా బాగా చాలా ఎంకరేజింగ్ అనిపించింది బట్ ముందు మమ్మల్ని టెన్షన్ పెట్టిన మాట వాస్తవమే ఏమీ లేదు ఏమి చేయట్లేదు సినిమాలు దమ్ము లేదంట వాళ్ళే ఇదైపోయారు అని అంటాం ఇంకా షూటింగ్ జరుగుతుందంట బాంబేలో ఇంకా ఇలాగంట ఇలా అంటుంటే ఏంటిది డిస్టర్బెన్స్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ వచ్చింది కానీ బట్ సినిమా మా కష్టాన్ని గుర్తించి సినిమా చాలా బాగున్నందుకు మీరందరూ దీన్ని ప్రొజెక్ట్ చేసిన విధానం కానీ ఈ రోజు ప్రజెంట్ చేసిన విధానం కానీ నిజంగా ప్రతి ఒక్కరికి పేరున మీడియా వాళ్ళకి సోషల్ మీడియా అవనివ్వండి శాటిలైట్ ఛానల్స్ వాళ్ళు అవనివ్వండి లేదా వేరే ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు అత్యద్భుతంగా దీన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు ఎక్కడ ఒక్క నెగిటివ్ వార్త లేదు అవుట్ ఆఫ్ 5, 3 నుంచి 3 to 350 అలాగా మీరు మంచి మార్కులు మాకు వేసి ఈ సినిమా ప్రజల్లో అత్యద్భుతంగా ఆదరణ పొందేందుకు అవకాశం కల్పించారు దానికి మీడియాకి ప్రత్యేకించి నా ధన్యవాదాలు అండ్ ప్రజలు కూడా దీనికి చాలా కాలం తర్వాత మళ్ళీ మా సినిమా ఇంత పెద్ద ఎత్తున మీరు ఆదరిస్తున్నారు అంటే ప్రజల్లో కూడా ఎలాంటి మార్పు వచ్చిందంటే ప్రేక్షకుల్లో